హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో ఏదైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయో సో వాటిపైన అయితే మనకు మంచి అప్డేట్ రావడం జరిగిందండి. సో మన తెలంగాణలో ఏవైతే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే పెరగడం జరిగింది. సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఎలాంటి మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానివ్వండి నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే మనకు ఆగస్టు 1 నుంచి అమల్లోకి అయితే రానున్నాయండి. సో వ్యవసాయ భూములు కానివ్వండి, వ్యవసాయేతర భూములు, ఆస్తులు, వీటన్నిటిపైన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి. ఎందుకంటే ఏదైతే మనము భూములపైన ఉన్న మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో సో దానికి విక్రయ ధరకి చాలా వరకు డిఫరెన్స్ ఉందని ప్రభుత్వం అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ కొత్త నిబంధనల ప్రకారం ఏంటంటే మనకు ఎవ్రీ ఇయర్ ఏదైతే మనకు భూముల వాల్యూ ఏదైతే ఉందో అది మనకు చేంజ్ అవుతూ రావాలి. కాకపోతే మనకు ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే ఎలాంటి చేంజెస్ చేయలేదు. అందుకే మనకు ఈ ఇయర్ అయితే మనకు తెలంగాణలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే పెంచడం జరిగిందండి. సో ఆగస్టు 1 నుంచి ఇప్పటికే మనకు రిజిస్ట్రేషన్ శాఖ ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో దానిపైన అధ్యయనం అయితే చేపట్టింది. ఈ మేరకు స్టాంప్స్ కానివ్వండి రిజిస్ట్రేషన్ శాఖ మార్గదర్శకాలను అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఇదంతా మనకు ఆగస్టు 1 నుంచి అయితే అమల్లోకి రానుంది. సో ఫస్ట్ అయితే మనకు ఏదైతే ల్యాండ్ ఉందో సో అదంతా వాల్యూ చూసిన తర్వాత దానిపైన మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే డిసైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఇయర్ ఈ భూముల వాల్యూ ఏదైతే ఉందో సో ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏదైతే ఉందో సో అది ఎవ్రీ ఇయర్ అయితే చేంజ్ చేస్తూ రావాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో ఆగస్టు 1 నుంచి ఇవన్నీ అమల్లోకి అయితే రానున్నాయి. సో మనకు ఎంతో కొంత ఇప్పుడు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి. సో మనకు ల్యాండ్ ఏదైనా మనం పర్చేస్ చేయాలన్నా లేకపోతే మనం ఏదైనా సేల్ చేయాలన్నా కూడా మనకి కొంచెం ఛార్జెస్ అయితే పడతాయండి. సో దిస్ ఈజ్ అ న్యూ అప్డేట్ అబౌట్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండి. సో మన ప్రాపర్టీస్ని బట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా చేంజ్ అవుతూ వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ అయితే ఈ చేంజ్ జరుగుతూ ఉంటుందండి. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ అలాగే బబ్బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.